ప్రేజ్ ద లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానము నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము సామెతలు ఆరవ అధ్యాయము ఇరవయ వచనం ప్రియమైన దేవుని బిడ్లారా ప్రభువు ఈ ఉదయము మనతో మాట్లాడుతున్న శ్రేష్టకరమైన వాగ్దానము నా కుమారుడా ప్రభు ఈరోజు ఈ వాగ్దానము చూస్తున్న యవనబిడలతో అంటున్నటువంటి శ్రేష్టకరమైన మాట నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనము నీ తల్లి ఉపదేశములలో నీ తల్లి ఉపదేశమును త్రోసివేయవద్దు ఎంతమంది యవన బిడ్డలి రోజు నీ యొక్క తండ్రి చెప్పే మాటలు వింటున్నారు నీ తల్లి చెప్పే మాటలకు లోబడుతున్నారు అయితే సామెతల గ్రంథంలో ప్రభు శ్రేష్టమైన మాటను ఈ ఉదయం మనతో మాట్లాడుతున్నాడు తండ్రి చెప్పే తండ్రి యొక్క ఆజ్ఞను పాటించమని ప్రభు సెలవిస్తున్నాడు ఎంతోమంది యవనస్తులు ఎంతోమంది యవన బిడలు తల్లి యొక్క మాట వినకుండా తండ్రి యొక్క మాటను ఆలకించకుండా తమ ఇష్టానుసారంగా తిరుగుతున్నారైతే ప్రభు వాగ్దానం చూస్తున్న యవనస్తులతో ప్రభు ఈ వాగ్దానము ద్వారా ఈ ఉదయం మాట్లాడుతున్నటువంటి శ్రేష్టకరమైన మాట నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనము నీ తల్లి చెప్పు ఉపదేశమును త్రోసివేయకుము ఎందుకు తల్లి తండ్రి యవనస్థులకు సూచనలు సలహాలు ఇస్తారు అనంటే వారు పాడైపోకుండా వారు తప్పుదారి పట్టకుండా త్రోవ త్రప్పకుండా క్రీస్తులో నిలిచి ఉండాలని క్రీస్తుతో అంటు కట్టబడి ఉండాలని శ్రేష్టమైన మాట వారు సెలవిస్తున్నప్పుడు వారి ఆజ్ఞను మీరు పాటించాలి వారి యొక్క ఉపదేశంను మీరు త్రోసివేయకుండా వినాలి అని ప్రభు సెలవిస్తున్నాడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి గాక అమీన్